హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోత్స్నే డైరీస్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి దేని గురించి అంటే నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను. చాలామందికి ఇమిగ్రేషన్ అంటే చాలా భయం ఉంటుంది, నేను కూడా చాలా భయపడ్డాను. లైక్ ఇమిగ్రేషన్ దగ్గర మనల్ని వెనక పంపించేస్తారని మనం చాలా చాలా వింటాము. వచ్చే ముందు చాలా టెన్షన్గా ఉంటుంది, బట్ మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు. సో లోన్ కానీ ఏది ఫేక్ తీసుకోవద్దు, డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ఫైల్లో వీసా టైంలో. సో ఆ డాక్యుమెంట్ తీసుకెళ్తాం, బట్ తీసుకువెళ్ళేటప్పుడు మనం మన కోసం ఎక్స్ట్రా 2-2 కాపీస్ జిరాక్సెస్ తీపించుకుని 1 కాపీ ఇంట్లో పెట్టి 1 కాపీ మనతో తీసుకొచ్చుకుంటాం అన్నమాట. ఒకవేళ కాలేజీలో అడిగినా సబ్మిట్ చేయడానికి లైక్ సేఫ్టీ పర్పస్లో ఉంటాయి మన దగ్గర. సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ గురించి నేను షేర్ చేయబోతున్నాను. నేనైతే కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినోలోకి వీసా అయితే అప్రూవ్ అయిందనమాట. సో తర్వాత నా ఫ్లైట్ వచ్చేసరికి ఎమిరేట్స్ అయితే ఇక్కడ హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ టు లాస్ ఏంజల్స్ అనమాట. సో ఈ ఎమిరేట్స్ ఫ్లైట్కి ఏంటంటే డెస్టినేషన్లో మనకి ఎక్కువగా లైక్ ఇమిగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. సో హైదరాబాద్ టు దుబాయ్ నాకేం జరగలేదు, జస్ట్ నార్మల్గా సెక్యూరిటీ టెస్ట్ ఇవన్నీ చేశారు, లైక్ ల్యాప్టాప్స్ బ్యాగ్స్ అన్ని చెక్ చేశారు. దుబాయ్ టు లాస్ ఏంజల్స్ దిగంగానే మనం లగేజ్ పిక్ చేసుకోక ముందే మనకి ఇమిగ్రేషన్ అయితే అవుతుంది అనమాట. బికాజ్ లైక్ నాకు ఎలా జరిగిందో నేను చెప్తున్నాను, లగేజ్ తీసుకోకముందే మనకి ఇమిగ్రేషన్ అవుతుంది. ఆ క్యూలో చాలామంది ఉంటారు, ర్యాండమ్గా అందరినీ లోపలికి పంపిస్తూ ఉంటారనమాట. మనం మన బయట చాలామంది ఉంటారు, ఫ్యామిలీస్ కానీ లైక్ ఫారినర్స్ కానీ. నార్మల్గా అసలు ఫ్లైట్లో ఎంతమంది వచ్చారో అంతమంది మనతో పాటు క్యూలో ఉంచుంటారనమాట, మనం మెల్లిగా వెళ్తూ ఉంటే. సో నాకైతే ఒక ఆఫీసర్ వచ్చారు. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్, నా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరివి షేర్ చేస్తానన్నమాట. నాతో పాటు ఒక అమ్మాయి కూడా నాతో ట్రావెల్ చేసింది, సేమ్ తనకు కూడా ఎలా జరిగింది అనేది నేను టూ మెంబర్స్ది చెప్తాను. సో ఫస్ట్ నన్ను ఏం అడిగారంటే నువ్వు ఏమైనా ఫుడ్ క్యారీ చేస్తున్నావా అని అడిగారు. నేనైతే ఎస్ సమ్ పికిల్స్ అని చెప్పాను, వెజ్ ఆర్ నాన్ వెజ్ అని అడిగారు, వెజ్ అని చెప్పాను. అండ్ తర్వాత నువ్వు టెక్సాస్కి వెళ్తున్నావా అని అడిగారు. లైక్ మనం ఎక్కడ దిగాం, లాస్ ఏంజల్స్లో దిగాం కదా, కానీ వాళ్ళు టెక్సాస్ వెళ్తున్నావంటే నో ఐఎమ్ గోయింగ్ టు శాన్ బెర్నార్డినో కాలిఫోర్నియా అని చెప్పాను. లైక్ టెస్ట్ చేయడానికి అడిగినట్టు నాకు అనిపించింది. అండ్ తర్వాత ఏ మేజర్ ఏంటి అని అడిగారు, కంప్యూటర్ సైన్స్ అని చెప్పాను. చేతిలో ఎంత మనీ క్యారీ చేస్తున్నావు అని అడిగారు. నేను ఆ రోజు $700 తీసుకెళ్లాను మొత్తం మీద చేంజ్ అంతా కలిపేసి, $700 అని చెప్పాను. ఇంకా అంతే, ఇంకా వాళ్ళు ఎంటర్ చేసుకుని నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసారు, నేనైతే బయటకు వచ్చేసాను. నా ఫ్రెండ్ని ఏం అడిగారంటే నువ్వు ఏ ప్లేస్కి వెళ్తున్నావు అని అడిగారు, అడ్రస్ అడిగారు. సో తను అప్పుడు కాలేజ్ అడ్రస్ చెప్పింది, తర్వాత నువ్వు ఎక్కడ స్టే చేస్తావు ఆ అడ్రస్ చెప్పు అంటే ఆ అడ్రస్ కూడా చెప్పింది అనమాట. అవి రెండే అడిగారు తనని, లైక్ ఫ్రెండ్ దగ్గర ఉంటాను, టెంపరీ అకామిడేషన్లో ఉంటాను అట్లా చెప్పకుండా నాకు ఇక్కడ అకామిడేషన్ దొరికింది, నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఇది అడ్రస్ అని చెప్తే ప్రాపర్గా బాగుంటుంది అనమాట. లైక్ టెంపరీ అకామిడేషన్, నా ఫ్రెండ్ ఉన్నాడు, లైక్ అలాంటివి చెప్పడం కన్నా కూడా ఇలా చెప్తే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ మనం ఎప్పుడైనా సరే ఇమిగ్రేషన్కి ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలంటే వీసాలో అడిగినవన్నీ ప్రిపేర్ అవుతాము, లోన్ గురించి, లోన్ పేపర్ గురించి ఇవన్నీ ప్రిపేర్ అవుతాము. నా ఫ్రెండ్స్లో నాతో పాటు వచ్చిన వాళ్ళు, నాకన్నా 2 డేస్ లేట్గా వచ్చిన వాళ్ళు అయితే లోన్ ఏమైనా తీసుకున్నావా, లైక్ ఫీజు ఎలా కడతావు అని కూడా అడిగారంట. లైక్ ఏమైనా 2 క్వశ్చన్సే అడుగుతారు. ఇప్పుడు వీసాలో ఎట్లా 2 క్వశ్చన్సే పడతాయో ఇమిగ్రేషన్లో కూడా మనకు అట్లానే 2-3 క్వశ్చన్సే పడతాయి, అంతకుమించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే పడవన్నమాట. బట్ చెప్పేటప్పుడు కొంచెం స్పాంటేనియస్గా చెప్పాలి. అండ్ ఇమిగ్రేషన్ దగ్గర కూడా మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, వెళ్ళగానే ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు. బికాజ్ మనం వీసా టైంలో వేస్తాం కదా, అవి మ్యాచ్ అయినా లేదా అని చూసుకుంటారు అనుకుంటా ఐ థింక్. తర్వాత ఇంకా అంతే, ఇంకా వెళ్ళిపోయి లగేజ్ తీసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే భయపడొద్దు, ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండండి. బికాజ్ మన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే మనం డేర్గానే ఉండొచ్చు. అండ్ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నా ఫోన్ చెక్ చేయలేదు, బట్ నేను డేటా మొత్తం డిలీట్ చేయడం మర్చిపోయాను. ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ని కొంతమంది పార్ట్ టైమ్స్ ఇలా చేస్తున్నారు అవి అని అడిగాను. ఆ టైంలో నాకు ఎయిర్పోర్ట్లో వైఫై కూడా వర్క్ అవ్వలేదు, బై లక్ వాళ్ళు నన్ను అడగలేదు. సో మీరు మాత్రం ప్రతిది పార్ట్ టైం గురించి కానీ లేక దేని గురించి మాట్లాడినా, యూఎస్కి సంబంధించి స్టడీస్ గురించి మాట్లాడిన ఏ మాట్లాడిన ప్రతిది డిలీట్ చేసేయండి. టెలిగ్రామ్లో దాని గ్రూప్స్లో జాయిన్ అయినా గ్రూప్స్ ఎగ్జిట్ అయ్యి టెలిగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేయండి. మోస్ట్లీ ఇక్కడైతే ఎలాంటి చెకింగ్స్ జరగలేదు, ఫోన్ చెకింగ్స్ వచ్చిన వాళ్ళు ఎవరికి జరగలేదు. సో అందుకని చెప్తున్నా, ఈ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి రావాలంటే మీరు ఇమిగ్రేషన్కి ఏం భయపడక్కర్లేదు, ఈ లాస్ ఏంజల్స్లో దిగితే. అండ్ ఇలా కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే శాన్ బెర్నార్డినోలో చదువుతున్నాను ప్రస్తుతానికి కంప్యూటర్ సైన్స్లో. అండ్ మీకు ఏమైనా ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఉంటే కాలేజ్ గురించి కానీ, మేజర్ గురించి కానీ, ఫీజెస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉండి వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే
మీరు నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. బికాజ్ నేను వచ్చే టైంలో నాకు ఈ కాలేజ్ మీద ఒక్క యూనివర్సిటీ కూడా కనిపించలేదు. సో నేను చాలా బాధపడ్డాను. చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు ఈ కాలేజ్ మీద ఎవరు చేయట్లేదు అని చెప్పి. సో అందుకని నేను ఈ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్. సో అది అదనమాట ఈ వీడియో ఇమిగ్రేషన్ గురించి, కాలేజ్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.